ఏంటి ఈ అవతారం అనుకుంటున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఏమీ లేదు, మార్చ్ 8 ఇంటర్నేషనల్ విమెన్స్ డే కాబట్టి దాని సందర్భంగా మన అమ్మమ్మల జనరేషన్ కి ఇప్పుడు మన జనరేషన్ కి ఉన్న డిఫరెన్సెస్ ని ఇద్దరు అమ్మమ్మ మనవరాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎలా అనిపిస్తుంది అన్నది నేను తెలుగు బ్లాగ్స్ పల్లవి ఇద్దరం మొన్న డిస్కస్ చేసుకుని ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి మీరు మా రోల్ ప్లేని చూసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటివి మీకు నచ్చుతున్నాయి అంటే నాకు సజెస్ట్ చేయండి, ఇంకా మేము ముందు చేయడానికి చెప్తూ ఉంటాం, ఐ మీన్ చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్. స్టే కదా, మనం గ్రానీకి ఫోన్ చేద్దాం. సో గ్రానీని విష్ చేద్దాం ఫస్ట్. అయితే హలో గ్రానీ, హ్యాపీ ఉమెన్స్ డే. హలో పల్లవి తల్లి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? ఎలా అవుతుంది నీ ఉద్యోగం అంతా? అంతా క్షేమమేనా? హాస్టల్లో ఉంటున్నావు ఒక్కదాన్ని, టైంకి తింటున్నావో లేదో? అవునా, సరే. ఏమిటి విశేషం? ఈ అమ్మమ్మ గుర్తొచ్చింది నీకు చాలా రోజుల తర్వాత? ఓకే, అందరూ కులాసయ్యే కదా. విమెన్స్ డేయా? ఏమిటో రమ్మా, మీరందరూ ఈ కాలం వాళ్ళు రోజుకొక డే తల్లి కోడే, తండ్రి కోడే, అక్క కోడే, చెల్లి కోడే అని కొత్త కొత్తగా పెడుతున్నారు. మా రోజుల్లో మాకు తెలిసి గుర్తున్నదల్లా చిల్డ్రన్స్ డే మాత్రమే. జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు రోజు పిల్లలందరూ సరదాగా స్కూల్లో ఇలా డ్రామాలు ఏవో ఒకటి చేసి చాక్లెట్లు తెచ్చుకుని తినేవాళ్ళు. నాకు ఈ విమెన్స్ డే గురించి ఏమీ తెలీదు. చిన్నప్పటి విషయాలు, మీ జనరేషన్ విషయాలు నాకు కొన్ని తెలుసుకోవాలని ఉంది, మరి చెప్తావా? దగ్గర తల్లి చెప్తాను. ఇదిగో మళ్ళీ ముందరే చెప్తున్నా, ఈ అమ్మమ్మ ఏమిటి చాదస్తంగా మాట్లాడుతుంది అని అనుకోకూడదు. అడిగిన దానికి నేను సూటిగా సమాధానం చెప్తాను. మళ్ళీ మీ మనసులు మనోభావాలు అంటూ నన్ను ఏమైనా వెనక్కి తిరిగి మాట్లాడేవో దెబ్బలు పడతాయి. ఏమంటావు? నువ్వెందుకలాగా అదొకటే ఇదొకటే అలా ఇలా అంటున్నావు? ఒక రిలేషన్షిప్ కి రెస్పెక్ట్ ఇచ్చి వాల్యూ ఇచ్చి పర్టికులర్ గా ఒక డేని సెలబ్రేట్ చేసుకోవడం తప్పంటావా మా జనరేషన్ కి చెప్పు. మంచి ప్రశ్నే అడిగావు పల్లు. ఏమిటి అంటే మేము స్పెషల్ డే అంటే మాకేమిటో తెలుసా? ఇంటి నిండా చుట్టాలతో, పిల్లలతో, మనవళ్లతో, మనవరాళ్లతో ఇల్లంతా కలకల్లాడుతూ గలగలగల నవ్వులతో ఉంటే మాకు అదే స్పెషల్ డే, అదే పండుగ రోజు. మీ అందరూ వచ్చి మాతో ఉంటేనే మాకు అది పండగ అలాగే అనుకునేవాళ్ళం మా రోజుల్లో కూడాను. నువ్వు ఇలాంటివి ఎన్నైనా చెప్తావు, ఎందుకంటే మీరు అప్పట్లో ఇంత ఇండిపెండెంట్ కాకుండా ఉండేవాళ్ళు, మీకు ఫైనాన్షియల్ గా ఏం ఉండేది కాదు, కాబట్టి మీరు ఏ డేస్ ని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు కాదు. ఇది నా ఒపీనియన్. డెంట్ గా ఉండడం అంటే యునీక్ గా ఉండడం అని కాదు, సమాజంలో మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, మనం ఒక ఇండిపెండెంట్ గా ఫ్రీడమ్ గా ఫ్రీగా బతకాలి అని అనుకోవడం. ఫ్రీగా అంటే ఇక్కడ విచ్చలవిడిగా అని అర్థం వచ్చేస్తోంది మీకు ఈ జనరేషన్ పిల్లలకి. మీరేమనుకుంటున్నారంటే పేరెంట్స్ మీకు స్వేచ్ఛ ఇవ్వట్లేదు, అందుకని మీరు వాళ్ళ కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చేద్దాం అని ఎప్పుడు ఉద్యోగం తెచ్చుకుని మన రెక్కల మీద మన ఎగిరి హ్యాపీగా ఒంటరిగా ఉందాము అనుకుంటున్నారు. సో మీరు ఇండివిజువాలిటీని ఇండిపెండెన్స్ని కలిపేసుకుంటున్నారు అన్నమాట. అర్థం? సరేలే అమ్మా, రెండింటి గురించి చెప్పు, అదంటే ఏంటో చెప్పు, ఇదంటే ఏంటో చెప్పు, నేను తెలుసుకుంటాను.
ఇండివిజువాలిటీ అంటే ఫ్రీడమ్ అనుకోని మీ అంతటి మీరు కాళ్ళ మీద నిలబడి మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేద్దాము, ఎక్స్పీరియన్స్ చేద్దాము అనుకుంటున్నారు. అది తప్పు కాదు. కాకపోతే తల్లిదండ్రులుగా మేమేమనుకుంటాము, ఎక్కడ మీరు కష్టాల పాలవుతారో, రాంగ్ స్టెప్స్ వేసి లైఫ్లో కోలుకోలేని దెబ్బ తింటారు అని ముందుగా మిమ్మల్ని కట్టడి చేసి మీకు అన్నీ నేర్పించి మిమ్మల్ని ఒక ప్రయోజకుల్ని చేద్దాం అని అనుకుంటున్నారు. ఇక్కడ తప్పు మీది కాదు, పెద్దవాళ్ళది కాదు, జనరేషన్ గ్యాప్ది. అర్థమవుతోందా? ఈ బామ్మ ఏమైనా చాదస్తంగా మాట్లాడుతోందా, ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. ఇంపార్టెంట్ విషయం చెప్పమంటావా, వినిపిస్తోందా నీకు? ఏమిట్రా అంటే, ఇండిపెండెంట్ గా ఉండడం అనే ఇది తీసుకుని మీరు కొంచెము మీ యొక్క బౌండరీస్ ని దాటి లివింగ్ రిలేషన్షిప్స్ లో ఉండడం, ఇలాంటివి చేయడం అవి పెద్దవాళ్ళకి కాస్త మనసుకి నొప్పి చేస్తాయి అన్నమాట. మా కాలంలో ఇండిపెండెంట్ గా ఉండడం అంటే ఏమిటో తెలుసా? మాకు అస్సలు దాని అర్థమే తెలియదు. మేము జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం కదా, మాకెంతసేపు ఇంట్లో మనుషులు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, నాలుగు పూట్ల మా ఇంట్లో వాళ్ళతో పాటు బయట వాళ్ళు ఒకళ్ళు ఇద్దరికైనా భోజనం పెట్టడం, మాకు తెలిసిందంతా ఇదే. ఇండివిజువాలిటీ ఇండిపెండెన్సీ అంటే ఏమీ తెలీదు. సో ఇక్కడ నేను మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లేదు. మీరు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో బతకడం వల్ల ఇల్లులు పెద్దవైపోతున్నాయి, కుటుంబాలు చిన్నవైపోతున్నాయి. నీకో గది, తమ్ముడికో గది, అమ్మకో గది, నాన్నకో గది అయిపోవడం వల్ల మీ ఫోన్లు, మీ ట్యాబ్లెట్లు, మీ కంప్యూటర్లు అయిపోయి మీకు ప్రేమ ఆప్యాయత తగ్గాయని నా అభిప్రాయం. సో నువ్వేమంటావేమిటి? నువ్వు మీ జనరేషన్లో జెండర్ ఈక్వాలిటీ ఎలా ఉండేదమ్మా, మీకు బాగా మేల్ డామినేషన్ ఉండేది కదా. సో ఇప్పుడు మేమేమనుకుంటామంటే జెండర్ అనేవాళ్ళు ఈక్వల్గా ఉండాలి, ఎందుకంటే మేము కూడా చదువుకున్నాం, మేము కూడా అబ్బాయిలతో పాటు ఈక్వల్గా జాబ్స్ చేస్తున్నాం కదా. సో అందుకని వాళ్ళంతా మేము కూడా అంతే, వాళ్ళు ఎక్కువ మేము తక్కువ అట్లా ఏం కాదన్నట్టు. మేల్ డామినేషన్ అంటావా? మాకు డామినేషన్ అనేది తెలీదు, కంపాటబిలిటీ అంటే తెలుసు. అంటే అనుగుణంగా అవగాహనతో, ఎలా చెప్పమంటావు నీకు, నన్ను మహాత్మా నాన్న అంటే మీ ముత్తాత ముత్తమ్మ పెళ్లి చేసి పంపించినప్పుడు ఏం చెప్పారు, నీకు లైఫ్ లాంగ్ మీ హస్బెండే అమ్మా నాన్న, వాళ్ళ సైడ్ వాళ్ళే మీ రిలేషన్, మీ ఫ్యామిలీ. నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటావు కన్న కూతురు కాబట్టి, కానీ నీ మంచి చెడ అంతా కూడా వాళ్లే చూస్తూ ఉంటారు కాబట్టి నువ్వు ఏం చెప్పినా వాళ్ళకి చెప్పి చేయాలి, వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని చేయాలి అని అనేవాళ్ళు. కాబట్టి నాకు అక్కడ ఎప్పుడూ కూడా మీ తాతగారి దగ్గర డామినేషన్ అన్న మాట కనపడలేదు, వినపడలేదు. అదీ కాక ఇక్కడ ఏమవుతుంది, ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. చిన్న వర్క్ ప్లేస్ లో జాబుల దగ్గర అట్లా ఏం కాదు గ్రానీ, అందరం ఈక్వలే ఈ రోజుల్లో. సో అబ్బాయిలు ఏం చేయగలుగుతున్నారో అమ్మాయిలు కూడా అన్ని చేయగలుగుతున్నాం కదా. సో అందుకే మేము ఉమెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో కదా, సో అందరు ఈక్వల్గానే ఉండాలి, నువ్వు అట్లా అట్లా చెప్పొద్దు. కానీ మేబీ మీ జనరేషన్తో పోలిస్తే ఈ జనరేషన్లో ఎక్కువ డివోర్స్ అవుతున్నాయి. సో అది నేను యాక్సెప్ట్ చేస్తాను నువ్వు చెప్పిన విషయంలో. అప్పటికీ ఇప్పటికీ మారినవి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటో చెప్పనా, బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజెస్ అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి, కానీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. నాకు అదే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది, ఇంత చిన్నపిల్లలకి పెళ్ళి ఎందుకు చేస్తారు, వాళ్ళకి పెళ్ళి అంటే కూడా ఏంటో తెలియదు కదా అని. సో నువ్వేమంటావు దీని గురించి, మీ అప్పుడు ఎలా ఉండేది? ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. చైల్డ్ మ్యారేజ్ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా చెయ్యి లాగేస్తోంది, ఫోన్ పక్కన పెట్టాను. ఎక్కడున్నాం మనం? చైల్డ్ మ్యారేజ్. చైల్డ్ మ్యారేజ్ అన్నది ఆ రోజుల్లో కూడా అది తప్పు కిందే ఉండేది, ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఇంకా ఇప్పటికీ జరుగుతుంది, అప్పుడనే కాదు. ఏమిటి అంటే, కొంచెంలో కొంచెం మనం ఆలోచించాలి. పెళ్లిళ్ళు చేసేటప్పుడు పెళ్లి మీద అవగాహన లేని వయసులో పెళ్లి చేస్తే నాకు తెలిసి అది అర్థవంతమైనది అని నేనైతే చెప్పను. సో మరీ ఎక్కువ మాట్లాడితే లెంత్ ఎక్కువైపోయింది అమ్మమ్మ, పెట్టేస్తానంటావు ఫోను. క్రిస్ప్గా క్లియర్గా చెప్పాను, మీకు అర్థమవుతుందా? అర్థమైంది కదా. నిన్ను మీ జనరేషన్ యొక్క వాల్యూ తెలుసుకోకుండా చాలా అంటే చాలా అనేశాను.
మీ అప్పుడు కూడా ఉమెన్ చాలా పవర్ఫుల్ ఉమెన్ ఉన్నారు కదా, సో ఇప్పుడు మాకంటే మా జనరేషన్లో చాలా మంది ఉమెన్ ఉన్నారు మాకు ఇన్స్పిరేషన్ చేయడానికి, మీకు ఎవరున్నారు చెప్పు అంటే నేను ఇది వెటకారంగా అడగట్లేదు, తెలుసుకుందామని అడుగుతున్నాను. సో మాకు అన్ని రంగాల్లో ఇన్స్పిరేషన్ ఇచ్చే ఉమెన్ ఉన్నారు, సో అప్పట్లో మీకు ఎలా ఉండేది, మీ స్టడీస్ ఎలా ఉండేవి, మీకు ఇన్స్పిరేషన్స్ ఎలా ఉండేవి అప్పట్లో? ఇన్స్పిరేషన్ అంటావా, మా రోజుల్లో మాకు పెద్దగా ఇన్స్పిరేషన్ అంటే మేము సోషల్ స్టడీస్లో చదువుకున్న పేర్లు ఉన్నాయి కదా, యానీ బిసెంట్ అని కానీ, సరోజినీ నాయుడు గారని కానీ, రామాయణం రచించిన స్త్రీ రచయిత్రి మొల్ల గారు, వీళ్ళనే కాదు మన మొదటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి తీసుకుంటే ఎంతోమంది స్త్రీలు ఉన్నారు మాకు. కందుకూరి వీరేశలింగం పంతులు గారి భార్య అయినటువంటి రాజ్యలక్ష్మి కందుకూరి గారు కూడా. అంతేకాదు మీకులాగా మేమిప్పుడు ఖాళీ టైంలో ఈ మధ్య వచ్చిందే పబ్బుజీలు పబ్బులకెళ్ళడాలు ఇట్లాంటివి చేసేవాళ్ళం కాదు. మా తాతగారులు వాళ్ళు రామాయణ మహాభారతాలు అరుగుల మీద కూర్చొని చదువుకుంటూ ఉంటే మేము వాళ్ళ దగ్గర కూర్చుని వాటి సారాంశాలు అవన్నీ నేర్చుకునేవాళ్ళం. మహాభారతం తీసుకున్నాం అనుకో, మన జీవితంలో మన లైఫ్ స్టైల్కి ప్రతీది సూటబుల్గా దొరుకుతుంది మహాభారతం తీసుకుంటే. అర్థమవుతుందా? ఇన్స్పిరేషన్ అంటే మేము పుస్తకాల నుంచి చూస్తున్నాం. మీరిప్పుడేవో ఇంగ్లీష్ నావెల్స్ ఇలా చదువుతున్నారు, మా రోజుల్లో మా ఇంగ్లీష్ ఓల్డ్ ఇంగ్లీష్ ఇస్ ద బెస్ట్ ఇంగ్లీష్. చదువులకిను మీ రోజుల్లో చదువులకి పెద్ద తేడా ఏమీ లేదు. నేను అప్పట్లో 7th క్లాస్ చదువుకున్నానంటే ఇప్పుడు మీ బీటెక్తో సమానం. మీకు పుస్తక జ్ఞానం తప్ప లోకజ్ఞానం అన్నది అస్సలు లేదు, బొత్తిగా మీకు అవేర్నెస్ లేదు, జనరల్ అవేర్నెస్. మీకంటే నాకే ఎక్కువ టిప్స్ ట్రిక్స్ ఏమిటంటారు వాటిని హ్యాక్స్ అన్నీ తెలుసు. నాకు వంట రావాలనుకో అటు ఇటు ఇటు కారం వేసో ఏదో చేసి వంట ఎలాగైనా నేర్చుకునేదాన్ని. నువ్వు యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నట్టుగా మీ అమ్మ ఫోన్ చేసి చెప్పింది, సో మీరు యూట్యూబ్లోనూ మీ అమ్మల్లో ఫోన్ చేసి కనుక్కోవడం కంటే కాస్త ఏది వేస్తే ఏమవుతుందో 2-3 సార్లు ప్రయోగించి చూడొచ్చుగా. అదిగో అక్కడ ఆ చంటిది ఏడుస్తుంది, మీ అత్తయ్య వదిలేసి వెళ్ళిందిగా ఆఫీస్కి, అందుకే గోలగోల. చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను గ్రాణి నేను మీ దగ్గర, థ్యాంక్ యూ సో మచ్. నీకు నేను అనుకునేదాన్ని మీ జనరేషన్ అంటే ఉంది చేదస్తాం, మీకేం తెలీదు, మీరు అనుకున్న దానికి ఏమంటారు కుందేలకి గూడే కాళ్ళు అనేదో సామెత చెప్తుంటావు కదా నువ్వు, సో అట్లానే అనుకునేదాన్ని నేను. సో ఈరోజు నాతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా, నేను చాలా కొత్త విషయాన్ని నేర్చుకున్నాను. సో మేము ఆ జనరేషన్ అంతా మీ జనరేషన్ చూసి నేర్చుకోవడానికి, మీరు చేసినవన్నీ చేయడానికి ట్రై చేస్తాము. ఓకేనా? నేను ఇక్కడ బాగానే ఉన్నాను, హాస్టల్లో ఫుడ్ అంతా కూడా బాగానే ఉంది, అలాగే నేను టైంకి తింటున్నాను, టైంకి పడుకుంటున్నాను. సరే మీ ఆరోగ్యం జాగ్రత్త, టైంకి మెడిసిన్ వేసుకో. ఓకేనా? లవ్ యూ, బాయ్. ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. మొత్తానికి విమెన్స్ డే పేరుతో ఈ అమ్మమ్మని గుర్తు చేసుకుని ఫోన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు చేస్తూ ఉండు, అమ్మని నాన్నని అందరినీ అడిగానని చెప్పు. ఏమంటావు? ఓకే, మరైతే ఉండమంటావా? సరే అయితే. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మా ఈ చిన్న డిఫరెంట్గా ట్రై చేసినటువంటి స్కిట్ అంటామా, రోల్ ప్లే అంటామా, అది మీరు వర్ణించండి కింద కమెంట్ సెక్షన్లో. ఏం ట్రై చేశాము అన్నది మీకు అర్థమైతే కనుక కమెంట్ సెక్షన్లో చెప్పండి, అటెంప్ట్ ఎలా అనిపించింది. ఎప్పుడూ వ్లాగ్స్ ఇలాగే కాకుండా డిఫరెంట్గా ట్రై చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అని మీకు తెలుసు. కొంచెం స్క్రిప్ట్లో అటు ఇటు అయినా కూడా ఫ్రెండ్స్, మేము చేసినటువంటి ఈ ఓల్డ్ జనరేషన్ ఆర్ ఎర్లియర్ జనరేషన్కి ఇప్పటికీ డిఫరెన్స్ మీకు ఎలా అనిపించింది, కరెక్ట్గా మీకు సింక్ అయిందా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీకు నచ్చితే గనక మా ఇద్దరిని ఎంకరేజ్ చేయండి. పల్లవి ఛానల్ తెలుగు వ్లాగ్స్ తనది, నేను ఛానల్ని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, అండ్ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు, మీకు ఈ పాటకే తెలుసుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తిట్టకుండా ఎలా ఉందో చెప్పండి చాలు. ఓకే, మరి ఉంటాం, ఇంకొక ఏమంటారు వెరైటీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హాయ్, హలో. ముందుగా సుచిత్ర వ్లాగ్స్ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.
సో మనం ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాము, మన ఉమెన్ పవర్ని ఇంకొంచెం పెంచాలి నెక్స్ట్ ఇయర్కి. సో స్కిట్ చేసాం కదా, ఎలా అనిపించింది మీకు? నాకు తెలిసినంత వరకు సుచి బాగా డీల్ చేసింది. సుచి నాకు అంత రాలేదు, బట్ ఇట్స్ ఓకే. నేనైతే తనకి జస్ట్ కంపెనీ ఇవ్వటానికే అనమాట. ఎప్పుడు మీరు వ్లాగ్స్, వంటలు, మేకప్ ఇదంతా బోర్ కొడుతుంది కదా, సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇలాంటిది ఏదైనా చేద్దాము అని చెప్పేసి. ఇన్నాళ్ళ కుదిరిందనమాట, కానీ చాలా తక్కువ టైం స్పాన్లో అనుకున్నాము ఏదైనా కాన్సెప్ట్ చేద్దాము అనేసి. సో మీ అందరికీ తెలుసు కదా, నాకు చిన్న బాబు ఉన్నాడు, సుచికి చిన్న పాప ఉంది. సో వాళ్ళిద్దరిని మేనేజ్ చేసుకుంటూ మేము ఎట్టకేళ్ళకి వీడియో చేసేసామన్నమాట. సో ఫైనల్గా ఈ క్రెడిట్స్ ఎవరికి వెళ్తాయి అంటే, నిజం చెప్పాలి అంటే, క్యూట్ క్యూట్ వెదర్ డార్లింగ్కి, క్యూటెస్ట్ శ్రీకి అనమాట ముందు క్రెడిట్స్ వెళ్ళేది. సో వాళ్ళిద్దరూ మమ్మల్ని చేయించారు కాబట్టి మేము చేయగలిగాము. ఓకే, నెగిటివ్ వస్తుందని మాకు తెలుసు, తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. బట్ ఉమెన్స్ కాన్సెప్ట్ కదా, కొంచెం కన్సిడర్ చేయండి స్కిట్ అటు ఇటు అయినా. సో ఇలాంటివి కనుక మీకు చూడాలి అనుకుంటే కమెంట్ చేయండి. సో కాన్సెప్ట్లు అయితే బోల్డ్ అని ఉన్నాయి. సో మేము అనుకున్నాం ఎప్పటి నుంచో ఇద్దరం కలిసినప్పుడు ఇట్లాంటి వీడియో ఏదైనా ప్లాన్ చేయాలి అని చెప్పేసి. సో కాకపోతే ఏంటంటే, కలవడం కుదరలేదు, అట్లా ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఎప్పుడూ కుదరలేదు. సో వై నాట్, మన చేతిలో టెక్నాలజీ చాలా ఉంది కదా, వాడితే ఏమవుతుంది అనుకున్నాము ఫైనల్గా. సో వాడేసాము, మీ ముందు పెట్టేశాము. ఓకేనా? సో మీలో ఎవరైనా నన్ను చూసిన తర్వాత నా ఛానల్ని విజిట్ చేయాలి అనుకుంటే తెలుగు వ్లాగ్స్ అని టైప్ చేయండి. సో మీకు ఛానల్ వస్తుంది, నాకు తెలిసి సూచి డిస్క్రిప్షన్లో ఇస్తుంది. సో ఓకేనా, చూసేయండి. సో నేను సక్సెస్ఫుల్గా వీడియో కూడా ఎడిట్ చేసేసాను, సో ఇంకా పోస్ట్ చేయటమే. ఫైనల్గా మీ అందరికీ మరొక్కసారి హ్యాపీ ఉమెన్స్ డే. బాయ్, టేక్ కేర్.